రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జన్మదినం పురస్కరించుకొని నమద్దికుంట పాఠశాలలోని 100 మంది విద్యార్థులకు పెన్సు బుక్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి జింకా ఎల్లం మాట్లాడుతూ గత 45 సంవత్సరాల నుండి బీసీల ఐక్యత కోసం బీసీల రిజర్వేషన్ కోసం హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య అని అన్నారు. ఆయన జన్మదినం జరుపుకోవటము చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దూరు శ్రావణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి చిగురు వెంకన్న, బీసీ మండల అధికార ప్రతినిధి జినుక ఎల్లము, మండల సలహాదారుడు కదిరె పరశురాములు గౌడ్ కుమారు, ప్రశాంత్ గౌడ్, రాజ్కుమారు, పిట్లబాబు, తుమ్మ రాజేందర్, బీసీ నాయకులు తదితర మన జాతీయ ఉద్యమ నేత బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణన్న 67వ పుట్టినరోజును మన ముస్తా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ 67వ పుట్టినరోజు వేడుకలు ముస్తా మండల కేంద్రంలో మన మండల శాఖ ఆధ్వర్యంలో ముస్తా మండల శాఖ ఆధ్వర్యంలో మండల నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బీసీ యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి కోసం నిరంతర పోరాటం ఆర్ కృష్ణ గారు మీ ముందు కూడా ఇలాగే పద్ధతి ఇవ్వాలి. అన్నగారు ఏదైతే చెప్పిందో చట్టసభల్లో 50% రిజర్వేషన్ ప్రతి బీసీకి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. బీసీలలో ఇంకా అనేక రంగాల్లో కూడా కొన్ని కొన్ని శాఖల్లో వెనుకబడిపోయి ఉన్నాము. ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి బీసీలకు వాటా ప్రకారం నిర్ణయించే రావాలో అవన్నీ వెంటనే కల్పించాలని కోరుతున్నాము. ముఖ్యంగా విద్యా అవకాశాలైనా గురుకుల పాఠశాలైనా ఇంపోర్ట్ అయినా వేరే ఏదైనా బీసీలు ఎక్కువ శాతం 60% వరకు దేశంలో మరియు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి బీసీల సంఖ్యను బట్టి ఉద్యోగ నియామకాలైనా ఇళ్ళైనా బీసీలకు ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వాలని వాటా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. మరోసారి ఆర్ కృష్ణన్న గారికి మండల ముస్తా మండల శాఖ తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.